జై గురుదేవుని అందరికీ. ఈ విశ్వానికి మొత్తం జై గురుదేవు నమస్తే. విశ్వానికి జై గురుదేవు. ఎందుకనగా పరమ పావన కృష్ణానది తీరాన వెలిసిన పావన ఆశ్రమం, అదిగో పావన కృష్ణానది మన ఆశ్రమానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. గురుదేవులు శ్రీ శ్రీరామకృష్ణ గారి సంకల్పం వలన కృష్ణానది తీరా నాకు ఆశ్రమం కావాలి అని వారు కోరారు. వారి సంకల్పం మేర మనం గత 12 సంవత్సరాలుగా కృషి చేసి ఈ యొక్క శ్రీకృష్ణుడు జన్మించిన యొక్క పావన ఆశ్రమం మనకి సిద్ధించింది. 2022 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మనం ఈ పావన ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2022 శ్రీకృష్ణాష్టమి అనగా కృష్ణుడు జన్మించిన సంవత్సరం, శుభకృతనామ సంవత్సరం. ఆ రోజున కృష్ణాష్టమి రోజున మన యొక్క గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమంని భూమి పూజ శంకుస్థాపన కృష్ణాష్టమి నాడు చేయడం జరిగింది. ఆశ్రమం టైటిలే పావన కృష్ణానది తీరాన గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం. పూజ్య గురుదేవులు శ్రీ శ్రీరామకృష్ణ గారు గత 40 సంవత్సరాలుండి ఆంధ్రాకి గాయత్రిని తీసుకొచ్చి ఈ గాయత్రి మహావిద్యని పూజ్య గురుదేవులు శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గారి నుండి అందుకొని ఈ ఆంధ్రావనికి, దక్షిణ భారతదేశానికి, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా మాస్టర్ గారు తన కణకణాన్ని క్షణక్షణాన్ని రెండింటినీ వినియోగించి ఈ మహావిద్యను వారు ప్రసాదించారు. కాబట్టి మన ఆశ్రమం పేరు గాయత్రి తీర్థమైంది. తీర్థం అనగా తీర్థాన్ని కురువంతి అనగా ప్రక్షాళన చేసేవి తీర్థాలు. అటు పావన కృష్ణానది పంటల్ని, శారీరక శుద్ధినిచ్చేది కృష్ణానది. గాయత్రి తీర్థం జ్ఞానంతో మన ఆత్మబుద్ధి కూడా వికసిస్తాయి. కాబట్టి తీర్థం ఒడ్డున స్థాపించాం కాబట్టి గాయత్రి తీర్థం అని మనం నామకరణం చేశాం. గాయత్రి తీర్థం అనగా గాయత్రి మంత్రము అనుష్ఠానము, దాంతోపాటు గాయత్రి అనేది ఒక మహావిద్య. పూజ్య గురుదేవులు దాన్ని గాయత్రి మహావిజ్ఞాన్ అని అనేక సముద్రాలుగా రచించారు. ఆ 24 అక్షరాల బీజాక్షరాలని తీసుకొని గాయత్రి మహావిజ్ఞాన్, పంచముఖి గాయత్రి అనగా పంచకోశాల యొక్క వివరణ, ఏకముఖి గాయత్రి అనగా ప్రాణశక్తి. కాబట్టి గాయత్రి మాత హంసవాహిని అయింది. ప్రాణశక్తి అజిపా గాయత్రి, ఆమె ఏకముఖి గాయత్రి. పంచముఖాల్ని, పంచకోశాల్ని కంట్రోల్ చేసే దేవత పంచముఖి గాయత్రి. కాబట్టి మన గాయత్రి తీర్థం అనేది మనం గాయత్రి మహావిజ్ఞాన్ ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం. శ్రీరామకృష్ణ అనేది గురుదేవుల యొక్క నామధేయం. కానీ గురువు గారి నామంగా ఇక్కడ మన ఆశ్రమానికి పేరు పెట్టలేదు, వారు ఒప్పుకోరు కూడా. శ్రీరామకృష్ణ అనగా శ్రీ అనగా శ్రీ విద్య, శ్రీ మహాలక్ష్మి విద్య. శ్రీ విద్య అనగా లలితా విద్య. షోడశ కళల గురించి, షోడశ బీజాక్షరాల గురించి వివరించే విద్యను శ్రీ విద్య అంటాం. మహాలక్ష్మి బీజాక్షరాల గురించి, మహాలక్ష్మి సాధన గురించి వివరించేది మహాలక్ష్మి విద్య అంటాం. ఆ రెండింటిని మన యొక్క ఆశ్రమంలో నేర్చుకోవచ్చు. రామ అనగా మళ్ళీ సూర్యవంశస్థుడు, రాముడు సూర్యవంశస్థుడు. సూర్యవంశస్థులు అందరూ కూడా గాయత్రి మంత్రం జపం చేసి గాయత్రి యజ్ఞాలు చేసేవాళ్ళు. రామరాజ్యం అనగా ప్రతి ఇంట్లో కూడా ధూమాలు పొగలు వస్తూ ఉంటాయి. ఏమిటా ధూమాలు అంటే యజ్ఞ ధూమాలు. అలాంటి రామరాజ్యం కావాలని మనం రామ అన్న శబ్దాన్ని ఉపయోగించుకుంటాం గురుదేవుల నామధేయంలో. కృష్ణ అనగా భగవద్గీత, భాగవత విద్యలు. కృష్ణుడిని మనం ఆరాధిస్తాం కాదు, ఒక మల్లెపూల మాల వేసి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక హారతి ఇస్తే అంత త్వరగా ఆ కన్నయ్య గారు మనకి దొరకడు. ఆయన్ని భగవద్గీత, భాగవత విద్యల ద్వారా ఆరాధించాలి. వాటిని తెలుసుకొని, చదువుకొని, స్వాధ్యాయం చేసి, మధించి నేర్పించేదే కృష్ణ విద్య అనగా భగవద్గీత, భాగవత విద్య. తర్వాత శాంతి ఆశ్రమం. శాంతి అనగా మానవుడికి ఎటర్నల్ శాంతి దేని ద్వారా లభిస్తుంది? కేవలం ధ్యానం. దాన్ని పూజ్య గురుదేవులు 21 ఓంకారాల ధ్యానంగా డెవలప్మెంట్ చేశారు. ఆ 21 ఓంకారాల ధ్యాన విధానాన్ని నేర్పించేది మన యొక్క ఆశ్రమం. కాబట్టి మన యొక్క ఆశ్రమం పేరు గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమము. దాని కింద ఇంకొకటి గమనించండి, ది సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ. ద సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ అనగా ఆధ్యాత్మికతను ఒక సైన్స్లా చదువుకోవాలి.
ఏ రకంగా అయితే పిల్లలు ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ ఒక స్టెప్ బై స్టెప్ అధ్యయనం చేస్తారో, ఫ్రమ్ కేజీ టు పీజీ, అలాగే ఆధ్యాత్మిక విద్యని స్టెప్ బై స్టెప్ నేర్పించే ఆశ్రమం ఇది. కాబట్టి దాని కింద ద సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ అని మనం నామకరణం చేయడం జరిగింది. ది సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ అనగా వైజ్ఞానిక ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక విద్యని వైజ్ఞానిక కోణంలో దర్శించడం. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. భాగవత పారాయణ చేస్తే ఏమొస్తుంది? అది ఒక గోల్, అది ఒక సబ్జెక్ట్. అలాగే యజ్ఞాలు దేనికి ఉపయోగపడతాయి? యజ్ఞాలు వాతావరణ కాలుష్యాన్ని, వర్షం కురిపించడంలో, ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షంగా ఉంచడంలో యజ్ఞాలు ఉపయోగించబడతాయి. దాని గురించి రీసెర్చ్ చేసే యూనివర్సిటీది. ఇక్కడ ఎవరికి వాళ్ళుగా వచ్చి స్వాధ్యాయనం చేసుకొని ఎవరికి వాళ్ళుగా విద్యను సంగ్రహిస్తారు మాత్రమే ఈ ఆశ్రమం నిర్మించబడింది. ఇక్కడ కుంకుమ పూజలు చేస్తే 1216, అభిషేకాలు చేస్తే 516, అలాంటి రుసుములు ఏమీ లేవు. ఎవరికి వారుగా ఆశ్రమం లోపలికి వచ్చి సందర్శించి, ఎవరికి వారుగా అక్కడ మంత్ర జపం, అనుష్ఠానం, స్వాధ్యాయము, గ్రంథాలయం ఉంది, ఆ చక్కటి పుస్తకాలు చదువుకోవడం, అలాగా మనిషి తాను వైజ్ఞానికంగా ఎదగడానికి కోసమే ఈ ఆశ్రమం పూజ్య గురుదేవులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆశ్రమం పేరు గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం, ది సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం మన ఆశ్రమంలోకి వెళ్ళేద్దాం. ఇది పొందుగల గ్రామం, అమరావతి మండలం. అతి ప్రాచీనమైన పంచారామంలో ఒకటి మన అమరావతి క్షేత్రం. అమరావతి మండలంలో ఇది పొందుగల గ్రామం. ఇప్పుడు మనం చూస్తున్న రహదారి ఇటువైపు పొందుగల, అటు మల్లాది. కరెక్ట్గా మన ఆశ్రమము పొందుగల మల్లాది ఒక యూ టర్న్ షేప్లో ఉంది. పావన ఆశ్రమంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మేము మీరు ఈవేళ ఇంత దూరం రావడానికి కారణం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ యొక్క నేలలో వారు 25 సంవత్సరాల కిందట ఈ పొలం గల యజమానికి వెంకటేశ్వర గారికి ట్రాక్టర్ నాగలు వేసి దున్నుతుండగా ఒక్కసారిగా స్వామివారి ముగ్గురు మూర్తులు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ రుక్మిణీదేవి, శ్రీ సత్యభామ, ముగ్గురు కూడా ఒక పొలంగా లేచి ఇట్లా వచ్చారు. దాంతో ఒక సామాన్య రైతు చాలా కంగారు పడి వారు ఎక్కడైతే దొరికారో అదే ప్లేస్లో, అదే భూమిలో వారిని అలాగే ఉంచేసి అతి జాగ్రత్తగా పరిరక్షించడం అయింది. ఈ విగ్రహాలు 1600 సంవత్సరాల క్రితం విగ్రహాలని మన అందరూ కూడా సైంటిస్టులు తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆ రైతు ఈ వేప చెట్టు కింద, ఆ వేప చెట్టు కింద ఉంచి రైతుగారు అతి జాగ్రత్తగా స్వామివారిని చూసుకుంటూ వచ్చారు. రైతుగారు కూడా వీరికి ఒక ఆవాసం కల్పించాలని మేము 2022 చూసినప్పుడు ఒక 4 పిల్లర్స్ వేసి ఉంచారు. మేము 2022 కృష్ణాష్టమి నాడు ఈ పావనమూర్తికి ఈ చిన్న మందిరం నిర్మించి, వారిని మన ఆశ్రమ భూమి పూజ రోజున ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. పావన కృష్ణానది గురించి మేము 50 కిలోమీటర్ల దూరం వచ్చేసి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేయడానికి ఈ శ్రీకృష్ణ పరమాత్మే మనకు కారణం. మేము గత 20 సంవత్సరాల నుండి గాయత్రి మంత్రము, యజ్ఞముతో పాటు భగవద్గీత, భాగవతము చేసుకుంటూ వస్తున్నాం. భాగవత సప్తాహం అనగా అహోరాత్రాలు, 7 పగళ్ళు 7 రాత్రులు యజ్ఞ విధానం ద్వారా శ్రీ స్వామివారిని మేము సేవించాం. ఆ సేవించిన దానికి ఫలితంగా స్వామివారు ఆశ్రమానికి అనుకూలమైన స్థలం ఏది స్వామి, శ్రీరామకృష్ణ గారి కళ ఎలా నెరవేరుతుంది అని మేము ఆర్తిగా అడిగినప్పుడు పరమాత్మ మాకు ఈ స్థలాన్ని చూపించి సమాధానం చెప్పారు. దాంతో ఈ స్వామి ఈ భూమి కింద 1600 సంవత్సరాల క్రితం ఆయన యొక్క దేవాలయం ఉంది కాబట్టి ఈ భూమి సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించారని భావించి 2022 ఆ రైతు దగ్గర మేము 1-2 ఎకరాల పొలం, నేను, మా శ్రీవారు ఈ యొక్క భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 2022 శుభకృతనామ సంవత్సరాన ఇక్కడ
భూమి పూజ చేసి ఈ యొక్క పావన ఆశ్రమాన్ని మనం ప్రారంభం చేసాం కృష్ణాష్టమి నాడు. పొందుగల గ్రామంలో అసలు రామ కళ్యాణమే జరగలేదట. తదుపరి సంవత్సరం అనగా 2023 శ్రీరామనవమి నాడు ఈ శ్రీరామచంద్ర సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పంచలోక విగ్రహాలతోటి అతి ఘనంగా మొట్టమొదటిసారిగా పొందుగల చరిత్రలోనే మనము శ్రీరాముల వారి కళ్యాణం అతి వైభవంగా నిర్వహించడమైంది. ఎలాగూ అంటే మానవ కళ్యాణంలాగా ఇవి పెళ్లి కార్డులు కొట్టించాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసాం, పసుపు కొట్టించాం. సర్వశాస్త్ర విధిగా విధి విధానంగా తొలిసారిగా ఈ పొందుగల గ్రామంలో శ్రీరామ కళ్యాణం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి ఏటేటా మనం శ్రీరాముల వారికి కళ్యాణము, శ్రీకృష్ణ పరమాత్మకి అతి ఘనాతి ఘనంగా ఘనాఘన సుందర అంటారు కదా, ఆ ఘనాతి ఘనంగా మన శ్రీకృష్ణాష్టమి వస్తుందంటే ఒక వారం ముందు నుంచి భాగవత సప్తాహం చేసి దాంతోపాటు రాజసూయ యజ్ఞం చేసి మరొక రాష్ట్ర పరిణామాలు మారాలి, రాజకీయ పరిణామాలు మారాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి అనే సంకల్పంతో మనం రాజసూయ యజ్ఞం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అలనాడు ఎలా చేశాడో రాజసూయ యజ్ఞం, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి, భారతదేశం జగద్గురుపేట అనగా ప్రథమ అగ్రరాజ్యంగా మారాలి, ఎవరి కింద మనం దాసోహం కాదు, కృష్ణం వందే జగద్గురు, భారతదేశం తిరిగి జగద్గురుపీఠం వహిస్తుంది అనగా ద సైంటిఫిక్ స్పిరిచువల్ ఆఫ్ ఇండియా ఇట్ లీడ్స్ ఆల్ ద కంట్రీస్ ఈజ్ కాల్డ్ జగద్గురుపీఠం. దట్ కంట్రీ ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ దట్ లీడ్స్ ఆల్ ద కంట్రీస్ ఈజ్ కాల్డ్ జగద్గురుపీఠం. దాన్ని సామాన్య భాషలకు చెప్పాలి అంటే మన యొక్క దేశం అన్ని దేశాలకి కూడా దిశా మార్గదర్శకత్వం చేస్తుంది, దాన్ని జగద్గురుపీఠం అంటారు. ఇంకా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన భారతదేశం మాత్రమే అగ్రరాజ్యంగా ఉండాలి అని ఒక గొప్ప స్వార్థంతో ఇక్కడ పోయిన సంవత్సరం మనం రాజసూయ యజ్ఞం చేశాం. పరమాత్మ ఏ రకంగా అయితే రచించారో మహాభారతంలో అదేవిధంగా మనం రాజసూయ యజ్ఞాన్ని కృష్ణాష్టమి నాడు 7 సప్తాహం అంటే 7 పగళ్ళు 7 రాత్రులు యజ్ఞం చేసి తర్వాత 3 దినాలు ఆఖరి రోజులు రాజసూయ యజ్ఞం చేయడం జరిగింది. అది ఈ స్వామి వర్క చరిత్ర. వీరి యొక్క గొప్పతోటే మనకి ఇక్కడ ఆశ్రమాన్ని మనకి సిద్ధించింది. ఇప్పుడు మీకు దర్శనమిస్తున్న ఈ చెట్టు వేప చెట్టు అంటారు, కానీ మా దృష్టిలో ఇది మాతృమూర్తి కన్నతల్లి శ్రీ స్వామివారికి 25 సంవత్సరాల నుంచి నీడనిచ్చిన మహావృక్షం. రైతు గారు స్వామివారు దొరికిన తర్వాత ఈ చెట్టును పెంచి ఆ నీడలో స్వామివారు 25 సంవత్సరాల పాటు తన ఒళ్ళో ఉంచుకొని కాపాడిన మాతృమూర్తి. కాబట్టి ఈ చెట్టును చూస్తుంటే మాకు కన్నతల్లిని చూస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టు మేము తీసివేయకుండా ఈ చెట్టు నీడలోనే అమ్మ ఆధ్వర్యంలోనే అన్ని పనులు చేస్తూ వస్తున్నాము. కృష్ణస్వామికే నీడనిచ్చిన మహావృక్షం ఇది. జై గురుదేవ. అది ఈ వేప చెట్టు యొక్క మహత్యం. ఇక మనం తదుపరి మన ఆశ్రమ భవనంలోకి సాధుకుల నిలయంలోకి ప్రవేశిద్దాం. రండి. ఇది మన ఆశ్రమ భవనం యొక్క ప్రధాన సింహద్వారం. ఒక్కసారి ద్వారాన్ని గమనించారా, గురుదేవుల భావాలు మొత్తం ద్వారంలోనే ఉంది. పైన ఓంకారం స్వస్తిక్, రెండవది జపమాల కమండలం, గాయత్రి జపం చేయండి అని జపమాల సూచిస్తుంది. కమండలం దేని సూచిస్తుంది, మీ చెయ్యి కింద వాళ్ళకి అందించండి, మీ చెయ్యి కింద వాళ్ళకి అందించండి, మీకున్న జ్ఞానాన్ని కింద వాళ్ళకి చెప్పండి, అది కమండలం సూచిస్తుంది. దీని తర్వాత శంఖం చక్రం. పూజ్య గురుదేవులు రామకృష్ణ మాస్టర్ గారు ఏమన్నారంటే ద వీల్స్ చక్రం అనగా వీల్స్. వీల్స్ వచ్చిన తర్వాత మన సివిలైజేషన్ డెవలప్మెంట్ అయింది. శంఖము అనగా నాదము స్వరము, ఈ రెండింటి వల్ల సివిలైజేషన్ డెవలప్మెంట్ అయింది. ఈ కింద మనం చూస్తే ధమరకం త్రిశూలం, అన్యాయాన్ని అణగదొక్కాలి, ఠమరకు నాదంతో జ్ఞానాన్ని అంతగా విస్తరించాలి అని మనకు సింహద్వారం యొక్క మెయిన్ ఎంట్రన్సే. ఇదంతా కూడా పూజ్య గురుదేవుల యొక్క కళ ఆ కళను మనం ఈ రకంగా వారి ఆలోచన తగ్గట్టుగా మనం ఈ సింహద్వారాన్ని మనం డిజైన్ చేసాం. ఇలా చూసినట్లయితే ఇప్పుడు మనకు పావన శ్రీ గురు సన్నిధి కనిపిస్తుంది. Thank you.
పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీ 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 గాయత్రి మాత, మాతా భగవతి, గురుపత్ని. ఈ మహారుషి యొక్క సంకల్పం గాయత్రి మంత్రం అందరికీ అందాలి. స్త్రీ పురుష జాతి కుల మత విచక్షణ లేకుండా గాయత్రి మంత్రాన్ని సార్వజనీయం చేసిన మహావ్యక్తి వీరు. 100 సంవత్సరాల క్రితం హరిద్వార్లో ఆశ్రమాన్ని స్థాపించి గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు, అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు, స్త్రీ పురుష భేదం లేకుండా చేయొచ్చు అని గాయత్రి మంత్రం సార్వజనీయం అనగా సామాన్యమైన ప్రజలకు అందించిన మహావ్యక్తి. ఈరోజు మాలాంటి గృహులను గాయత్రి మంత్ర అనుష్ఠానాలు చేస్తున్నామన్నా, యజ్ఞాలు చేస్తున్నామన్నా, మహిళలు స్టేజ్ ఎక్కి అనేక ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నామన్నా, అదంతా ఈ కన్నతండ్రి శ్రీ గురుదేవుల యొక్క చలువ. ఈవిడ హంసవాహిని గాయత్రి. హంసవాహిని గాయత్రి అనగా అజప గాయత్రి, శ్వాస. హంస శ్వాసను సూచిస్తుంది. వారి యొక్క చేతుల్లో ఏమున్నాయి? కమండలం. గాయత్రి మంత్రం ఇవాళ మీరు నేర్చుకున్నారు, రెండవ రాజా వేరే వాళ్ళకి పంచిపెట్టండి. కమండలం దాన్ని సూచిస్తుంది. గాయత్రి మంత్రంతో జ్ఞానం వచ్చేది. స్వాధ్యాయం, అనేక పుస్తకాలు చదవాలి అన్నది వారి యొక్క ఎడమ చేతులను పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇది హరిద్వార్ నుండి తీసుకొచ్చిన శక్తి కలశం. ఈ యొక్క ఆశ్రమంలో స్థాపించబడింది. పూజ్య గురుదేవుల పాదుకలు, పూజ్య మాతాజీ పాదుకలు. ఇది వెలుగుతున్న అఖండ దీపం. 30 సంవత్సరాల నుంచి మా యొక్క చిన్న శ్రీ గాయత్రి దత్తాత్రేయ అనుగ్రహపీఠాలు వెలిగించిన ఈ దీపం ఈ రోజున గాయత్రి జయంతి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో అఖండ దీపస్థాపన చేయగలిగాం. 30 సంవత్సరాల నుంచి దీపం ఎక్కడుంది? మా యొక్క చిన్న పీఠంలో ఉంది. దాంతో ఈ జ్యోతిని ప్రజ్వలించి ఇక్కడ స్థాపించి 30 సంవత్సరాల అఖండ జ్యోతి ఇప్పుడు ఈ ఆశ్రమంలో స్థాపించాం. ఇక్కడ నుంచి ఇది ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని అఖండ జ్యోతి అని అనుకుంటాం. మనం చూసేది సాధకుల నిలయం. పవనాలలో ఉన్న గదుల్లో సాధకులకు వసతి. వసతికి వాళ్ళు ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఫ్రీ అకామిడేషన్, ఉచిత వసతి, ఉచిత యజ్ఞాలు, ఉచిత భోజన సదుపాయాలు జరిపించే ఆశ్రమం ఇది. ఆశ్రమము అనగా శ్రమలేని జీవితం జీవించే విధానం నేర్పిస్తాం. ఆశ్రమము అనగా కన్నతల్లి వంటిది. అర్ధరాత్రి వచ్చినా సరే వారిని ఆదరించి అక్కువ చేర్చుకొని భోజన సదుపాయాలు కలిగించేది ఆశ్రమం నిజమైన సార్థకత. ఇవాళ మనం చూస్తున్నది ఈ నిలయము శ్రీరామకృష్ణ నిలయం. ఈ భవనము 5 అంతస్తులుగా నిర్మించబడుతుంది రానున్న భవిష్యత్తులో. ఇది శ్రీరామకృష్ణ నిలయము. ఈ పైన శ్రీరామశర్మ ఆచార్య నిలయంగా 1st ఫ్లోర్ ఉంటుంది. 2వ ఫ్లోర్ శ్రీ సర్వేశ్వరానంద, 3వ ఫ్లోర్ విశ్వామిత్ర, 5వ ఫ్లోర్ గ్రంథాలయం. అంటే గ్రంథాలయం అంటే జ్ఞానం అన్నమాట. అట్లాగా అలాంటి ఉద్దేశాలతోటి ఈ యొక్క సాధుకల నిలయాన్ని మనం నిర్మించడం జరిగింది. దీంట్లో 1 గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. రానున్న రోజుల్లో 4 అంతస్తులుగా నిర్మించాలని దీని యొక్క విధానం. ఇది మనొక ఆశ్రమాన్ని సూచించే మన ఆశ్రమం బ్రోచర్ అంటాం కదండి, అలాగే ఆశ్రమ ప్రణాళిక మొత్తాన్ని కూడా సూచించే ఒక మోడల్, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏమిటంటే నిదానంగా బ్రోచర్ చూద్దాం మనం. ఇది సాధకుల నిలయం. ఇందులో మొదటి అంతస్తును పూర్తి చేసుకున్నాం. ఇది యజ్ఞశాల. ఈ 2 పూర్తయినాయండి ప్రస్తుతం. తర్వాత శ్రీ కాశీనాయన అన్నపూర్ణ క్షేత్రము, భోజనశాలకి అన్నపూర్ణ క్షేత్రము కాశీనాయన అని ఎందుకు పేరు పెట్టామంటే, శ్రీ కాశీనాయన అనే మహాత్ముడు కాశీలో అన్నపూర్ణ సిద్ధిని పొంది కడప, కర్నూలు, అనంతపూర్ లాంటి జిల్లాల్లో ఆయన ఆకలికి అలమటిస్తున్న జిల్లాలకి అనేక అన్నక్షేత్రాలను ఏర్పరిచి ఆ అన్నార్థిని తీర్చిన మహానుభావుడు. కాబట్టి ఆయన నామం విన్న చోట అన్నం పుడుతుంది. ఆ యొక్క లక్ష్యంతోటి అన్నపూర్ణశాల యొక్క నామధేయాన్ని మనం శ్రీ కాశీనాయన అన్నపూర్ణ క్షేత్రంగా మనం ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఇందాక మనం చూసిన శ్రీకృష్ణమూర్తికి ఇందాక మనం చిన్న మందిరం చిన్న గదిలో స్థాపించాం. కానీ రానున్న రోజుల్లో కృష్ణస్వామికి ఒక దివ్య భవ్య అద్భుత మందిరాన్ని, చిన్న మందిరమైనా అద్భుతంగా ఉండాలి, దాని చుట్టూ తులసి వనం ఉండాలి, స్వామివారికి ఏది ప్రీతిపాత్రమో అదే ఉండాలి, శ్రీచరణాల అర్చిస్తవనగా మల్లెపూలు, మందార పూలు, గులాబీ పుష్పాలు, సంపెంగలు, వాటితో మనం శక్తిమార అర్చిస్తం కాదు,
భగవద్గీత భాగవత అధ్యయన ప్రచార సాధన ఇది మాత్రం ఆయన యొక్క శ్రీచరణను అర్చించే విధానం. ఆ విధానం అంతా మనకి ఈ విద్యాలయంలో ఈ శ్రీకృష్ణ మందిరం నేర్పించబడుతుంది. దీని తర్వాత ఇక గాయత్రి మాత యొక్క దివ్య భవ్య ఈ ఇలా తలంలోనే లేదు ఇటువంటి మందిరం విశ్వమాత గాయత్రి మహామందిరం అంటాం. నేను పలకడం మీకు అర్థమవుతుంది, విశ్వమాత గాయత్రి మహామందిరం. మహామందిరం అనగా ఈ యొక్క అమ్మవారు ఏకముఖి గాయత్రి అమ్మవారు, ఈ యొక్క ఏకముఖి గాయత్రి అమ్మవారు చుట్టూత 24 దేవతాశక్తులు పరివేష్టించబడి ఉంటాయి. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు, అక్షరాలకు ఒక అధిదేవత ఉంటుంది. ఆదిశక్తితో మొదలయ్యి త్రిపురతో ఎండింగ్ అయ్యేలాగా 24 గాయత్రి శక్తులతో కూడిన ఏకముఖి గాయత్రి, ఆవిడ ముందు పంచముఖి గాయత్రి ఉంటారు. ఆలయం అంతా కూడా పద్మాకారం షేప్లో ఉంటుంది. మనం ఆలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక లోటస్లోకి, ఒక తామర పుష్పంలోకి ఎంటర్ అవుతున్న భావన మనకు కలుగుతుంది. దాన్నే శ్రీ గురుదేవులు బ్రహ్మకమలం అన్నారు. ఒక బ్రహ్మకమలంలోకి ఎంటర్ అవుతున్న భావన మనకు కలుగుతుంది ఆ ఆలయంలోకి వెళ్ళంగానే. ఆశ్రమం చుట్టూతో కూడా, ఆలయం చుట్టూతో కూడా నీళ్లు, అందులో వికసిస్తున్న తామర పుష్పాలు ఆ రకంగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రతి ఒక్కడికి కూడా మనసు ఏకాగ్ర చిత్తమై ప్రశాంతమైపోయి గాయత్రి జపం చేయాలి చేయాలన్న భావనకు పూర్తిగా ఆధ్యాత్మిక మూడ్ అంటాం కదా, ఆ మూడ్లకు మనం తీసుకెళ్ళిపోతుంది విశ్వమాత గాయత్రి మహామందిరం. దీంట్లో సుమారుగా 200 మంది సాధకులు ఎట్ ఏ టైం ఒకేసారి ఒక విడతలో కూర్చొని గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా పవిత్రమైన వాతావరణంలో 24 గాయత్రి శక్తులతో కూడిన ఈ మహామందిరంలో మనం గాయత్రి జపము అన్నీ చేసుకోవచ్చు. అలాగే నిర్మించబడుతుంది ఈ ఆలయం. దీని తర్వాత సాధకుల నిలయం, తర్వాత సంస్కారాలు చేసుకుంటానికి. సంస్కారం ద్వారానే మనిషి మారుతాడని పూజ గురుదేవులు సెలవిచ్చున్నారు. ఏమిటా సంస్కారాలు? గర్భవతులకు ముందు గర్భిణీ స్త్రీ, ఆమె కడుపులో ఉన్న శిశువు ఇద్దరు సంస్కరించబడాలి అంటే పుంసోన సంస్కారాలు. దాని తర్వాత నామకరణ, దాని తర్వాత చూడాకర్మ, ఉపనయన, వివాహ, ఇవన్నీ కూడా సంస్కారాలు నిర్వహించే ప్రదేశం ఇది. 1000 సాధకులకి సంస్కారం నిర్వహించే ప్రదేశము. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మదినము వివాహ దినము చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనగా మనం భావిస్తాం. జన్మదినం నాడు వచ్చి ఇక్కడ సంస్కారం చేసుకోవచ్చు, పెళ్లి రోజున వచ్చి భార్యాభర్తలు ఇరువురు వచ్చి గాయత్రి యజ్ఞ విధానంతో పాటు మనం వివాహ దిన సంస్కారం చేసుకోవచ్చు ఈ మండపంలో. దాంతోపాటు 1000 సాధకులు జపం చేసుకునే ప్రదేశం, 1000 సాధకులు ఒకేసారి ధ్యానం చేసుకుంటే ఆ యొక్క శక్తి విపరీతంగా ఉత్పన్నమై ఆ శక్తి ఆంధ్రాకి టోటల్ విశ్వానికి వెళ్ళిపోయేలాగా మనం రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాలు అతి శీఘ్రంగా ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకుంటామని మనం భావిస్తున్నాం. దాని తర్వాత మనం చివరిగా అంటే మనం రోడ్డు దగ్గర నుంచి పొందుగల అడ్డోడ్డు దగ్గర నుంచి ఆ చివరిగా పావన కృష్ణాదేవి వైపుకి వెళ్ళిపోతున్నాం. నదులొడ్డున ఏముంటాయండి జనరల్గా? శివాలయాలు ఉంటాయి. ఎందుకంటే శివోహో అభిషేక ప్రియ. ఆ శివాలయంలో మనం ఏం చేస్తాము? పావన కృష్ణాదేవి జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అర్పిస్తూ ఉంటాం. నేను చెప్పిన శ్రీకృష్ణ మందిరంలో, నేను చెప్పిన విశ్వమాత గాయత్రి మహామందిరంలో, నేను చెప్తున్న ఈ శివాలయంలో కూడా భక్తులందరూ, సాధకులందరూ తమ స్వహస్తాలతో స్వామివారిని సేవించుకుంటారు. ఆ జలంతో, కృష్ణా జలంతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఒక సంకల్పం చెప్పుకుంటాం. ఈ పావన కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా సువిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి స్వామి, మహాదేవ అంటూ అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణ అమ్మవారికి సేవ చేస్తూ పావన కృష్ణానది ప్రవహిస్తూ ఉంది అన్న ఉద్దేశంతో మన శివాలయంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదే మనం కాశీలో గమనించినట్లయితే అక్కడ శివాభిషేకం నీళ్లతో జరుగుతూ ఉంటుంది, గంగలో నీళ్ళు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ యొక్క ఫిలాసఫీ, ఆ కాన్సెప్ట్తో మనం ఇక్కడ శివాలయ నిర్మాణం జరిపించబోతున్నాం. చిట్ట చివరిగా పావన కృష్ణాది ఘాట్. ఈ ఘాట్ యొక్క నామధేయం శ్రీరామకృష్ణ ఘాట్. అనగా 2028 పావన కృష్ణాదికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ టైం కల్లా మనము కృష్ణాదికి ఘాట్ కట్టించి ఆ కృష్ణా పుష్కరాలని ఇంత మనకు అన్నం పెట్టి, ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టి సస్యశ్యామలంగా మార్చడంలో మెయిన్గా ఈ నదీ దేవతను అర్చించుకునే సమయం. పుష్కరం అనగా 12 మనకు మహాపర్వ దినాలు. మన ఇంట్లో మన అబ్బాయి పెళ్ళి, అది చిన్న పండగ.
మన పుట్టినరోజు ఇంకా చిన్న పండగ. నదికి పుష్కరాలంగా ఆ నదిని 12 రోజుల పాటు మనం అర్చించే సౌభాగ్యం మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఆ మహాపర్వదినాల్ని మన యొక్క గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమంలో చాలా అత్యంత వైభవంగా జరిపిస్తాం, మనం జరుపుకుంటాం. ఉచిత తర్పణ, పిండ ప్రదాన సంస్కారాలు, యజ్ఞాలు, దాంతో మనం చాలా సామూహికంగా చేసుకుంటాం. ఇవన్నీ కూడా గాయత్రి జపము, ఉచిత పిండ ప్రదాన తర్పణ సంస్కారాలు, స్నానాలు, భోజనాలు, వైభోగాలు, అలా ఉంటాయి మన యొక్క పర్వదినాలు. పుష్కరాల టైం 2028 పుష్కరాలకి మీ అందరినీ కూడా ఇప్పుడే గాయత్రి తీర్థం విశ్వమాత ట్రస్ట్ వారు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సాధకుల పవనంలోంచి చూస్తుంటే మనకి పరమ పావన కృష్ణాది దర్శనమిస్తుంది. మహర్షుల ఆశ్రమాలన్నీ కూడా నదీ తీరాలను ఉంటాయి. ఇంచేత ఇంట్లో మనం కూర్చొని గాయత్రి మంత్ర జపం చేస్తే ఒకసారి, ఆలయాల్లో చేస్తే దాని యొక్క పవర్ 100 రెట్లు పెరుగుతుంది. అదే నదీ ప్రవాహ ప్రాంతాల్లో చేస్తే ఆ గాయత్రి మంత్రం ఒక్కసారి చేస్తే 100,000 మంత్ర సిద్ధి కలిగిస్తుంది. అందుచేత ఋషుల ఆశ్రమాలన్నీ కూడా నదీ తీరాలనే వాళ్ళు నివసించేవారు. ఆ పుణ్యాన్ని నగరవాసులకి విశ్వానికి పనిచేయవాళ్ళు. అదే పని ఈ ఆధునిక యుగంలో ఈ ఆశ్రమం గాయత్రి తీర్థం ఆశ్రమం పనిచేస్తుంది. ఇప్పుడు మనం అతి పవిత్రమైన యజ్ఞశాలలోకి ప్రవేశించబోతున్నాం. ఆశ్రమానికి ప్రాణ సమానమైన యజ్ఞశాలలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. గాయత్రి మాతకు గాయత్రి మంత్రము, యజ్ఞశాల, ఈ రెండు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అక్కడ మంత్ర జపం, ఆ మంత్ర జపానికి తగిన రీతిలో పదవంతు హోమం ఇక్కడ నిర్వహించుకోబడతాయి. సాధకులందరూ కూడా ఈ పవిత్ర హోమశాలలో వారి యొక్క యజ్ఞ అనుష్ఠానానికి యజ్ఞాలు చేసుకుంటూ ఉంటారు. ఆ పావన యాజ్ఞవల్క యజ్ఞశాల అష్టభుజాలతో కూడి నిర్మించబడింది. లోపల ప్రవేశిద్దామండి. ఇది ప్రధాన యజ్ఞవాటిక. దీని చుట్టూ సాధకుల పరిణామాన్ని బట్టి 8 యజ్ఞకుండాలు ఏర్పాటు చేసి ఇది నవకుండ యజ్ఞశాలగా మనం నిర్మించాం. అష్టాభుజ అష్టలక్ష్మి యాజ్ఞవల్క్య యజ్ఞశాల, దీంట్లో సాధకుల సంఖ్యను బట్టి నవకుండాలతో యజ్ఞం చేసుకుంటాం. అనగా ఇది నవకుండి యజ్ఞశాల. శ్రీ 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 గాయత్రి మాత పూజ్య గురు దేవులు గురుపత్ని యొక్క శుభాభినందనలతోటి ఆశీస్సులతోటి ఇక్కడ ఎప్పుడూ కూడా నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి యజ్ఞశాల నిర్మించాం. యజ్ఞశాల పైకప్పు చూడండి ఒక్కసారి. మనం ఎక్కడో అతి పురాతన యజ్ఞశాలలోకి వచ్చినట్టు, పురాతనమైన దేవాలయాలకు మనం ప్రవేశిస్తున్నట్టు ఈ యజ్ఞశాలలోకి వచ్చిన వారందరూ కూడా అనుభూతులు చెందుతున్నారు. వారి యొక్క అనేక కామ్యాలు తీర్చేది యజ్ఞశాల. యజ్ఞము చేసి మీ యొక్క కోరికలు సఫలీకృతం చేసుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీత 3వ అధ్యాయంలో తెలియపరుచున్నారు. సహ యజ్ఞ ప్రజా సృష్టివ, మీతో పాటు యజ్ఞాన్ని సృష్టించాను, మీ యొక్క కోరికల్ని యజ్ఞం చేసి తీర్చుకోండి అని వారు సెలవిచ్చారు. ఆ ప్రకారంగానే ఇక్కడికి వచ్చిన సాధకులకి భక్తులకి వారు ఏ భావంతో యజ్ఞం చేసుకుంటున్నారో వారి యొక్క భావాలని వారి యొక్క మనో కామ అభీష్టలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తున్నాయి. దీని యొక్క నామధేయం యాజ్ఞవల్క్య అష్టభుజ యజ్ఞశాల. జై గురుదేవు.